కాకినాడ జిల్లా ప్రతిపాడిలో రేపు జరగనున్న లక్ష దీపాల మధ్య జరిగే కోటి బిల్వార్చన కార్యక్రమం పూజా ప్రాంగణాన్ని స్థానిక ఎమ్మెల్యే వరపల సత్యప్రభా రాజా సందర్శించారు। కోటి బిల్వార్చన పూజా కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు। ఎమ్మెల్యే సత్యప్రభా రేపు జరగబోయే కోటి బిల్వార్చన పూజా విశేషాల గురించి కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు। ఈ దైవ కార్యక్రమానికి అధికారులతో పాటు తాను సహకరిస్తానని వచ్చిన భక్తులు కూడా కమిటీ సభ్యులకు సహకరించాలని కోరారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభా మీడియాతో మాట్లాడుతూ బయట ప్రాంతాల నుంచి వచ్చే స్వామి మాలదారణ చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ సభ్యులు చూడాలని సూచించారు। అయ్యప్ప స్వామి నిలయమైన శబరిమల నుంచి పందల రాజ వంశీకులు ఆలయ పూజార్లు విచ్చేసి ఈ లక్ష దీపాల మధ్య జరిగే కోటి బిల్వార్చన పూజ కార్యక్రమాన్ని జరిపించడం ఈ ప్రాంత ప్రజలకు శుభ సూచకమని అన్నారు। ఈ కార్యక్రమంలోని కోటి బిల్వార్చనతో పాటు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఆసామి చెప్పాడు ఆసామి ఎల్ల వచ్చిన ఎవరిని ఆసామి చెప్పి చూపిస్తున్నాడు ఎవరు ఎవరు లేవు అడుగు లేరు వీరుడు అడుగుతావు అదొరిన నోరు చూసినండు ఆదు స్వామి ఇప్పుడు మనవాళ్ళు వద్దన్నారు మనవాళ్ళు పైకి తీసుకెళ్లారు అప్పుడు ఎందుకు అనుకోవడం చెడ్డలు ఎవరు అవుతారు మనమేనా అవుతున్నాం అప్పుడు అనకూడదు ఒక నాపి ఒక నాపి చూస్తున్నారు స్వామి పూజ చేశారు కదా పొద్దున్న ఎవరికి ఆకట్టచ్చు కదా స్వామి రేపు ఎక్కిందా కదా అని అనుకుంటున్నారు ఆ స్వామి అంటే ఆ స్వామి పూర్ణం ఇక్కడ ఉన్నాం మేము లేపింది మేము శర్మ గారిని పొడుకున్న పోరు కింద అడ్డు కానీ చూడలేదు మీరు అది మేము చూడలేదా మనం ఏమంటలేదండి ఎలా అంటున్నామండి ఇప్పుడు అలా ఆయన ఎలా అనకూడదు అని మనం అంటున్నాం మనం బాధపడే అంత మించి ఏం కాదు అన్నీ మన మాటలే అన్నీ మన మాట అవ్వకూడదు